సీమాంధ్ర ప్రజల మీద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఆనంద్ భాస్కర్ గారు, టిఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మయ్య గారు, తిప్పర్తి యాదయ్య గారు, అమిత్ మమ్మోహన్ ఖాన్ గారు, గౌతు కన్కే గారు, మరి ఇక్కడున్న నాయకులందరూ పేరు పేరున, ఆఫీస్ బేరర్స్ అందరు పేరు పేరున వచ్చిన ఉద్యోగులు, విలేకరులు, కళాకారులు అందరికీ నమస్కారం. అది ఎటువంటి తెలంగాణ ఉంటుంది? అది సంపూర్ణ తెలంగాణ ఉంటుందా? నీళ్లు, నిధులు, నౌకరీలు ఉన్న తెలంగాణ ఉంటుందా? నాకు దాని మీద కూడా నమ్మకం ఉంది. మన లీడర్లు ఉన్నారు ఇక్కడ, అది కూడా సాధిస్తారు. మనకు వచ్చే తెలంగాణ నీళ్లు, నిధులు, నౌకరీలు ఉన్న తెలంగాణ తప్పక సాధిస్తాము. కానీ ఇంకొక ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదం ఏంది? మన లీడర్లు ఎన్నో రకాలు ఉన్నారు, మీరు చూసిండ్రు. తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్న లీడర్లు, తెలంగాణ కొరకు పోరాడిన లీడర్లు ఉన్నారు ఇక్కడ. కానీ కొందరు తెలంగాణ ద్రోహులున్నారు. ఆంధ్ర పాలకుల తొత్తులు, ఆంధ్ర పాలన ఇక్కడ రిమోట్ కంట్రోల్ గా నడుస్తుంది. అందులో కూడా తెలంగాణ ఉద్యోగుల బాధ్యత ఉన్నది. ఎందుకంటే ఉద్యోగులు చైతన్యవంతులు, మీరు చెప్తే 10 మంది ఉంటారు. మీ బాధ్యత మన లీడర్లను, తెలంగాణ మీద ప్రేమ అభిమానం ఉన్న లీడర్లను గెలిపించాలి. దానికి ముందు అభివృద్ధి అవుతుందా? అభివృద్ధి ఎవరు తెచ్చిండ్రు? ఆంధ్రోలు తెచ్చిండ్రా? మనంతల మనము మన కాళ్ళ మీద నిలబడి అభివృద్ధి అవుతుందా? రెవెన్యూస్ ఉంటాయా? బిజినెస్ డెవలప్మెంట్ అవుతాయా? అది కూడా తప్పనిసరి అవుతుంది. మీ అందరికీ తెలుసు ఐటీఐఆర్ అని అది వచ్చేది. 3 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. హోటళ్లే కానీ, స్కూల్సే కానీ, ట్రాన్స్పోర్టేషనే కానీ, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనే కానీ, ఇండైరెక్ట్ ఉద్యోగులు ఐటమ్స్. ఒకటేమో బిజినెస్ అవకాశాలు, ఇంకోటేమో ఎమర్జింగ్ టెక్నాలజీ, మూడోదేమో బిజినెస్ అవకాశాలు, ఎమర్జింగ్ టెక్నాలజీ, ప్రోగ్రెసివ్ పాలసీస్ అన్ని కలిపితే దానికి ఒక్కటి ఉదాహరణలు చెప్తా. ఒకటేమో అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అవేర్నెస్, అగ్రికల్చర్ టెక్నాలజీ, కొత్త పాలసీస్. ఒక ఉదాహరణ మన ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మన సినిమాలు, సినిమా థియేటర్లు అన్ని బంద్ అయినాయి, మల్టీప్లెక్సెస్ వచ్చినాయి. సినిమా థియేటర్లు వయబుల్ గవర్నెన్స్ అవుతుంది, బెటర్ అడ్మినిస్ట్రేషన్ అవుతుంది. అదే కాక ఇవాళ రేపు స్కూళ్ళు, మన ఢిల్లీ పబ్లిక్ స్కూలు, మన